హలో నమస్తే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వినయ విధేయ రామ పలుకుతుంటేనే చాలా అందంగా పొందిగ్గా ఉన్నటువంటి పేరు. ఈ సినిమా కోసం మనందరం వెయిట్ చేస్తున్నామని అర్థమైంది. ఎస్, ఇవాళ మీ అందరికీ సూపర్ సర్ప్రైజ్. ఎందుకంటే డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు వాళ్ళు మనతో మాట్లాడబోతున్నారు. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎలా అంటే బాగా ఆకలితో ఉన్న సింహం. తెలుగు వారందరూ ఆకలితో ఉన్న సింహాల్లా మారిపోయారు సార్. మీ కాంబినేషన్ చాలా చాలా బాగా అనిపిస్తోంది. జనరల్గా కాంబినేషన్ గురించి ఈ రోజుల్లో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, బట్ వెయిట్ చేస్తున్నటువంటి కాంబినేషన్ మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేనండి, 4 సంవత్సరాల నుంచి నేను శ్రీను గారు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ మా ఇద్దరికి చాలా మంచి పరిచయం ఉంది, మంచి రిలేషన్షిప్ ఉంది. ఎన్నో కథలు మేము ఓకే అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఇమీడియట్గా ఆయన చలో బాబు స్టార్ట్ చేసేద్దామా అంటారని అనుకున్నాను, కానీ నిజంగా ఆయన ఓపిక్గా ఎందుకు వెయిట్ చేశారో ఎన్ని రోజులు నాకు ఇవాళే అర్థమైంది. వినయ విధేయ రామ సినిమా చేసిన తర్వాత దీనికి కొంత టైం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే రెడీ చేసేది కాదు బాబు, ఎందుకంటే ఆలయ ఎమోషన్స్ కావాలి. ప్లస్ మీరు ఏ జోనర్లో ఉన్నారు అసలు? చిరంజీవి గారు అబ్బాయి, మిమ్మల్ని చూపించేటప్పుడు నాకంటూ ఒక విజన్ ఉంటుంది, దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే వెంటనే ఫటామన్ దిగేది కాదండి. సో అందుకని మనం కొంతకాలం ఆగి నాకు సెట్ అయిన తర్వాత నేనే వస్తాను బాబు అని చెప్పేసేసి వెళ్ళిపోవడం జరిగిందండి. ఈలోపు మధ్యలో బాబు కూడా ఒక 2 సినిమాలు స్టార్ట్ చేసేయటం, ఎప్పటికప్పుడే కలుస్తున్నాం, జరుగుతుంది అని చెప్తున్నాను. ఒక ఫుల్ ఫ్లెగ్జ్డ్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి బాబు ఇప్పుడు నేను రెడీ, మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్దాం అని అంటే సరే వింటానండి. విన్నారు, అయిపోయిందండి. ఎందుకంటేనండి, ఈరోజు నాకన్నా మేధావులు చాలామంది ఉన్నారండి, అద్భుతంగా స్క్రిప్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, కానీ భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు. దీన్ని నిలబెట్టుకోవాలంటే పరిగెడితే మాత్రం కాదండి, జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది జరగకూడదు. చెప్పాలంటే సైరా అనే సబ్జెక్టు 10 ఇయర్స్ బ్యాకే ఓకే అయింది, ఇవాళ ఎందుకు తీస్తున్నాం అంటే అన్ని పరిస్థితులు కలిసి రావాలి. బడ్జెట్ పరంగా అవనివ్వండి, లొకేషన్స్ అవనివ్వండి, టెక్నాలజీ అవన్నీ అవన్నీ కూడా ఆయన కూడా అలాగే వెయిట్ చేయడం వల్ల అన్ని సమకూలంగా వచ్చినాయి. మీకు ఏమైనా సబ్జెక్ట్లో చేంజ్ చేసే అవకాశం ఇచ్చారా బోయపాటి గారు? ఏమి లేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆయన ఇక్కడ ఉన్నారని కాదు, కానీ నిజంగా అవుట్ అండ్ అవుట్ అసలు ఏమీ మార్పులు లేకుండానే ఆయన ఎమోషన్స్లో నంబర్ 1 డైరెక్టర్. ఆయన పండించే ఎమోషన్స్ కానీ అవి కానీ యాక్షన్ ఆయనకి గోలీలాట్ లాంటిది, అది బేసిక్గా వస్తాయి అది. బట్ మాకు బాగా నచ్చింది ఆయనలో, ఆయన కథలో ఆ ఎమోషనల్ కంటెంట్ కానీ ఆ డ్రామా. జనరల్గా మాస్ డైరెక్టర్ అని ఒక బ్రాండ్ వచ్చింది, కానీ బోయపాటి గారు ఫ్యామిలీ డైరెక్టర్ అండి. అబ్సల్యూట్లీ, భద్ర నుంచి చూసుకుంటే ఆయన మాక్సిమం ఫ్యామిలీ సినిమాలు తీశారు. అవును, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ కదా. సో మీరు ఈ విద్యని ఎలా కనిపెట్టారు అంటే, నిజంగానే ఒకరొక టచ్ చేస్తే మాస్ ఎక్కువ ఎలివేట్ చేస్తే ఫ్యామిలీ కంటెంట్ తగ్గిపోతుంది, బట్ మీరు ఎమోషన్స్ని మిక్స్ చేస్తూ రెండింటిని ఇలా సమానంగా ఉంచుతారు. నేను ఒకటే నమ్ముతానండి, మన ఇండియన్, మన తెలుగు వారి బ్లడ్లో ఉన్నది ఒక హ్యూమన్ ఎమోషన్. ఇది మాత్రం ఎన్ని తరాలు, ఎంత పోష, ఎంతమంది ఏ స్థాయికి వెళ్ళినా సరే, ఎంత పోష లైఫ్ వచ్చినా, ఎంత వెస్ట్రన్ కల్చర్ వచ్చినా, ఏది వచ్చినా సరే, మన హ్యూమన్ ఎమోషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డామినేట్ చేయలేదండి. కరెక్ట్, దాన్ని నేను నమ్ముతాను. నాకు చేతనైంది సొసైటీకి మంచి చేయడం, మంచి అయిపోయిన పర్లేదు, చెడు మాత్రం చేయండి. సో అందుకే నా హ్యూమన్ ఎమోషన్ మాత్రం వదిలిపెట్టండి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఫ్యామిలీ మ్యాన్ అండి. అవునండి, కుటుంబంలో ఎవరెవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, మీరు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వడం, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం, అటెండ్ కాదు చేయడం కూడా, అదే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తూ చేస్తూ బాధ్యత మీ పైకి తీసుకుంటారు. అలాంటి మీకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఈ ఎమోషన్స్ ఓకే, సో రామ్ చరణ్ గారిని ఎలా కనెక్ట్ చేశారు అండ్ మీ ఐడియా అడిగారండి, చాలా కరెక్ట్ మాట అడిగారండి. నేను చెప్తానండి, ఇది గ్యారంటీ చెప్పాలి. ఇప్పుడు నా గురించి మీరు ఎంత చెప్పారో నేను ఒక్క విషయం చెప్తానండి, ప్రతి ఆర్టిస్ట్లోనూ అన్ని వేరియేషన్స్ ఉంటాయండి, అలానే చరణ్ బాబులోనూ అన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, కానీ వాళ్ళల్లో ఇప్పుడు మీరు మాట్లాడిన కొన్ని రియలీ వాళ్ళలో నాటుకుపోయి ఉన్నాయండి. ఎలా అంటే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఉపాసన గారు ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, అసలు వదిలిపెట్టారు, కాళ్ళు పట్టుకుని అలా కూర్చొని ఉంటారు. మొత్తం ఎటెళ్ళినా పిల్లల్ని తీసుకుని వస్తారు తను కూడా. ఓకే, ఇందులో షూటింగ్కి ఎవరిని రావాలంటే సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళు మొత్తం, అంటే అసలు ఉండాల్సిన ఈ సినిమాలో ఉన్న అంబియన్స్ అంతా ముందు వాళ్ళ ఇంట్లోదేనండి.
అదే తీసుకొచ్చి కనెక్ట్ చేసామండి. సో అది లేకపోతే బాడీలో అది లేకపోతే చిన్న ఫోర్స్ అండ్ ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తుంది. మీకు తందానే సాంగ్ చూడండి, ఫ్యామిలీ సాంగ్ అసలు తను మోస్తున్నట్టుంటది మొత్తం. కారణం ఏంటంటే బేసిక్గా ఇంట్లో కూడా తను అలానే ఉంటాడు కాబట్టి. ఇందులో హార్స్ పైన మీ రైడింగ్ అబ్బా ఎంత బాగా అనిపించిందో అలా చూడగానే ఒక్కసారిగా, కంపారిజన్ అని కాదు కానీ మగధీర ఆ ఫీల్ ఆ గ్రేస్ మాకు అనిపించింది. సో ఒకసారి ఇలాంటి ఎపిసోడ్ ఉంటుందని నాకు రెండేళ్ళ క్రితమే ఆయన చెప్పారు. ఆయన యాక్షన్ డిజైన్ చేసేటప్పుడు ఓకే ప్రతిదీ హార్సే కాదు మిగతావన్నీ కూడా. అండ్ అది నాకు చిన్నప్పుడు తెలిసిన ఒక విద్య. లక్కీగా నాన్నగారు నాకు చిన్నప్పుడే హార్స్ రైడింగ్ నేర్పించేది, అది నాలో ఉంది. అది డ్యాన్స్ ఎలా వచ్చో అది హార్స్ రైడింగ్ కూడా అలాగే. సో అలాంటి డైరెక్టర్స్ నాకు అలాంటి సీన్ ఇచ్చినప్పుడు ఎప్పుడూ కొంచెం ఉత్సాహంగా నేను చేస్తాను. చాలా ఎక్కువ ఉత్సాహం అండ్ లుక్ సార్, అంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. ఒక యాక్షన్ బ్లాక్లో చూసాము ఫుల్ టాటూ ఉండి బాడీ బిల్డ్ చేసి మజిల్స్ చైన్స్ మేకవర్ చాలా చాలా బాగుంది. ఒకసారి ఆ లుక్ గురించి. ప్రతిదీ నాకు ఒక 3 సంవత్సరాల క్రితమే నాకు చెప్పిన ఇది కూడా లిటరలీ ల్యాప్టాప్లో నాకు ఆయన ఇంకో ఎవరో మీద డిజైన్ చేసి చూపించిన టాటూ మార్క్స్ కానీ బ్లడ్ మార్క్స్ కానీ మట్టి అలా ఎంతవరకు మట్టి ఉండాలి అన్నీ టోటల్గా చాలా బై మిస్టేక్ ఫ్లైట్లో పడిపోయిన మట్టి అలా కాదు, అంత ప్రీ డిజైన్డ్గా చేసి చాలా న్యాచురల్గా మళ్ళీ అంత డిజైన్ చేసినట్టు కనిపించకుండా చేసింది ఆయన కంప్లీట్. నేను అప్పటికే అన్నాను ఏంటి పోయిపడ్డారు ఇది ఇంత టాటూలు ఇంత వేసుకుని ఇంత హెవీగా ఎలాగని. ఆయన మాత్రం అది మాత్రం పట్టి పట్టి కూర్చున్నారు ఆయన. ఓకే అది మాత్రం ఇంకేదైనా మార్చమని చెప్తే ఏదైనా డిస్కషన్ పెడతాను. ఇది మాత్రం నాకు ఇలాగే కావాలి, అంత బాడీ కావాలి. ఏమంటే ఇప్పుడే కదా రంగస్థలం ఇంత లీన్గా అయ్యాను, సపకని 1 మంత్లో ఎలా అయిపోయి మీరు చేస్తారండి, మీరు చేయాలి చేస్తారు మీరు చేస్తారని ఇదే ఒక స్టాండర్డ్ డైలాగ్ నేను 10 మంత్స్ ఉన్నాను. అలాగే నాతో మ్యాజికల్గా చేపించేసాను. అండ్ మీ కాంబినేషన్ డిఎస్పి గారితో 5 మూవీస్ ప్రతిదీ స్పెషల్ ఆల్రెడీ మీరు మెన్షన్ చేశారు మరొక అద్భుతం అని. సో ఈ కాంబినేషన్లోని ఈ మ్యూజిక్ గురించి మరొకసారి. అంటే అసలు నేను మాట్లాడడం కాదండి, ఆల్రెడీ మ్యూజిక్ రిలీజ్ అయ్యి ఉంది. అవును, ప్రేక్షకులే మాట్లాడుతున్నారు. అవును, దాని విజువల్స్ రిలీజ్ అయ్యి ఉన్నాయి. దానికి ఎంత న్యాయం చేసామో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక నేను చెప్పేది లేదు, మీ స్క్రీన్ మీద చూడాల్సింది. అయ్యో, అనేది మీరు స్క్రీన్ మీద చూడాలండి. సో సాంగ్స్ విజువల్స్ ఇవన్నీ వచ్చేసి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి సపోర్ట్గా ఉండే ఆర్ఆర్ ఎంత అద్భుతంగా ఉందనేది మీరు రేపు చూసి చెప్తారు. వీళ్ళిద్దరు సూపర్ హిట్ కాంబినేషన్, మోస్ట్ ఇమోషనల్ కాంబినేషన్, సరదాగా ఒక ఉన్న కాంబినేషన్, అన్ని ఆస్పెక్ట్స్ ఉంటుంది వీళ్ళిద్దరు కానీ కలిసి వచ్చిన. అండ్ మీ ఇద్దరిది కూడా. అండ్ నేను వాళ్ళిద్దరి మధ్యలో పడ్డం అనేది నాకు హ్యాపీగా ఉంది. అన్ని సాంగ్స్ శ్రీమణి గారు రాశారు, ఒక సాంగ్ రామజోగయ్య గారు రాశారు అమ్మా నాన్న. సో ఈ వేరియేషన్స్ ఎలా? నేను దేవి చేసిన సినిమాలు చూస్తే ఐదర్ ఏదో ఒక జర్నీ, అది ఒక రంగస్థలం అన్నట్టు అట్ట వెళ్ళింది, లేకపోతే ఎవడు ఇలా వెళ్ళింది తప్ప ప్రజెంట్ సోషల్ దీంట్లో సీరియస్గా ఉంటూ సినిమా ఎమోషనల్గా ఉంటూ కూడా సరదా సాంగ్స్ వచ్చింది మాకు ఎప్పుడు లేదు. ఎవడలో కూడా మాకు పెద్ద సరదాగా సాంగ్స్ ఏం లేవు. రంగస్థలంలో ఒక మాస్ సాంగ్ తప్ప మంచి గెంతులు వేసే యూత్ అంతా డ్యాన్స్ చేసే లాంటి సాంగ్స్ కూడా మాకు ఏం పడలేదు. అది వేరే జానర్ సినిమా అది. సో ఫస్ట్ టైం నేను దేవి గారు ఇలాగా బోయపాటి గారు కూర్చున్నప్పుడు సినిమా ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సరదాగా ఉంటుందో సాంగ్స్లో మీరు ఆ ఫన్ ఎలిమెంట్, ఏదైతే దేవి యూఎస్పి ఆ ఫన్ ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్తో మీరు చూసిన కొన్ని సాంగ్స్ అన్ని దేవి మంచి హిట్ ఉంటాయి కాంబినేషన్. అలాంటి మంచి డ్యాన్స్ నంబర్స్ ఉంటే బాగుంటుంది అనిపించి అలాగే డిజైన్ చేయడం జరిగింది. తస్సదియాగా నుండి ఎగ్ బార్ ఫస్ట్ మంచి డాన్స్ పార్ట్నర్ దొరికారన్నారు మీ డాన్స్ పార్ట్నర్ అండ్ మీ హీరోయిన్ గురించి కైరా. ఐ మీన్ షీఈస్ అ ఫైన్ ఆర్టిస్ట్. ఇంత ముందు సినిమాలో కూడా మనం చూసాం. అవును. అండ్ ఏదో అటువైపు నుంచి వచ్చింది కదా మన లాంగ్వేజ్ కానీ మన కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అర్థం అవుద్దాం అనుకుంటే నాకు చాలా ఈజీగా కో యాక్టర్గా నాకు చాలా హెల్ప్ అయ్యారు. అండ్ డాన్స్ పార్ట్నర్గా చెప్పాలంటే నేను పనిచేసిన డాన్సర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఫైన్ డాన్సర్. అండ్ దానయ్య గారు వారి టార్గెట్ ఎప్పుడు ఎక్కడో ఉంటుంది. సో వారి సపోర్ట్ ఎలా ఉంది? ఒకటేనండి, జ్యూస్ నాదైనా గ్లాస్ అయింది ప్రొడ్యూసర్ ఎప్పుడైనా సరే. మాకు ఇప్పుడు గ్లాస్ అంటే టీ కప్పు, ఈ గ్లాసే గుర్తొస్తుంది మరి. సో ఈ సినిమాకి ఎంత న్యాయం చేయాలో దానికి ప్రెస్సే చేశారండి ఆయన. ఓకే, చాలా చిన్న మాట, ఇంకా పెద్దవి మాట్లాడాలి.
బట్ న్యాయం దీనికి ఈ సినిమాకి ఎంత ఏం కావాలో దానికి ఆయన ప్లస్సే చేశారు. అందువల్ల ఈరోజు మనం ఇంత గ్రాండ్గా చేయగలిగాం సినిమాని. మంచి సపోర్ట్ అండి. ఎక్కడ ఆయన ఎక్కడ చేయాలనుకున్నా లేకపోతే మేము కూడా ఎలా కావాలనుకున్నామో మేద్రం కాదు అనుకున్నప్పుడు లిటరలీ అలాంటి లొకేషన్స్ మాకు ఇవ్వడం కానీ అక్కడ ఫెలిసిటేట్ చేయడం కానీ అజర్బైజాన్ లొకేషన్లో ఆల్మోస్ట్ 350 పీపుల్తో చేయాల్సిన పరిస్థితుల్లో ఒక్కరోజు కూడా డిస్కషన్ పెట్టకుండా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చేయించడం అండ్ కంఫర్టబుల్గా ఉంచడం. సినిమా వెయిట్ అన్నారు, మీ వెయిట్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? సినిమా వెయిట్ పెంచుతూ మీ వెయిట్ తగ్గిస్తూ ఈ ఫిల్మ్లో వెయిట్ పెంచామండి. యాక్చువల్లీ మజిల్స్ ఆ టైంలో కనిపిస్తున్నారు, మిగతా టైంలో చాలా నార్మల్. అంతే కదండి, అంతే కదండి. అండ్ ఈ క్వశ్చన్ మీకు కూడా. ఆయన మోస్ట్ ఫిట్టెస్ట్ డైరెక్టర్ నేనైతే, నేను ఎప్పుడు ఆయనతో అంటాను. సో ఆయన ఆయన ఇంకోటి చెప్పంటే పోయిపాటి గారు ఈ సెట్లో నాకు నచ్చింది మోస్ట్ డిసిప్లిన్ సెట్. లైట్ మెన్ నుంచి పనిచేసే లాస్ట్ సెట్ బాయ్ వరకు ఆ సీన్ మూడ్లో కానీ ఆ ఇమోషన్లోనే అదే ఇమోషన్ క్యారీ అవుతుంది వాళ్ళందరి మొహాల్లో. మేము ఇక్కడ షూట్ చేస్తుంటే అక్కడ జోక్ చేస్తూ వెనకాల ఎవ్వరు కూర్చోరు, మిగతా సెట్లు అప్పుడప్పుడు చూస్తాం, బట్ ఈ సెట్లో అలా ఉంటుంది. మోస్ట్ డిసిప్లిన్ సెట్ అది, మా ఆర్టిస్ట్కి ఎంతో హెల్ప్ అవుద్ది అండ్ అది బాగా మిస్ అవుతాను నేను బహుశా. అండ్ సార్, ఇందులో మీరు సెలెక్ట్ చేసినటువంటి క్యారెక్టర్స్ ఎంత పెక్యులర్గా ఉన్నాయంటే, వివేక్ ఓబ్రాయ్ గారు, ప్రశాంత్ గారు, ఆర్యన్ రాజేష్ గారు, స్నేహ గారు, హిమజ, ప్రవీణ, అలాగే హేమా గారు ఒక స్పెషల్ అన్నారు, మధుమిత గారు. సో చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంట్రెస్టింగ్ అండ్ నిండుగా ఉంటుందండి సినిమా. అండ్ మంచి ఆర్టిస్ట్లు ఉన్నప్పుడు డైరెక్టర్ గారికి చాలా ఈజీ అయిపోద్ది ఎప్పుడైనా. ఆయన ఎంతో అనుకుని రాసిన సబ్జెక్టు, ఇంత గ్రేట్ గుడ్ ఆర్టిస్ట్ ఎప్పటి నుంచో మనం చూసే ప్రశాంత్ గారు, స్నేహ గారు, వీళ్ళందరూ ఉండేసరికి ఆయన జాబ్ ఈజీ అవ్వడానికి అండ్ ప్లస్ ఆయన చెప్పింది ఎగ్జాక్ట్ కన్వే అవ్వడానికి ఆయన పెట్టారు. అండ్ మా స్టార్ క్యాస్ట్ కూడా అంత బాగుంది. ఐమ్ సో లక్కీ ఇలాంటి ఒక స్టార్ క్యాస్ట్ రావడం అనేది. మెయిన్ అండి, ప్రేక్షకులు కోరుకునేది కొత్తదనం. లుక్ కొత్తగా ఉండాలి. ఇప్పుడు బాబుతో పాటు తనతో పాటు ఇంకొక ఆర్టిస్ట్ తనతో పాటు చేసిన అమ్మాయి ఉందనుకోండి, పోస్టర్ కాస్ట్యూమ్స్ మారి ఉంటాయి కానీ పోస్టర్ అదే. సో అలాగే క్యాస్టింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయనండి వచ్చే, అంటే ప్రేక్షకుడు కోరుకునేదే కొత్తదనం. ఆ కొత్తదనం మనం చూపించగలగాలి ప్రతి దీనిలోనూ. చూపించినప్పుడే వాళ్ళ నుంచి ఒక కొత్త ఒక ఆర్టిస్ట్ బయటకు వస్తాడు, ఒక పెర్ఫార్మెన్స్ లెవెల్స్ బయటకు వస్తాయి, చూసేవాళ్ళకి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ కోసమే ఈ ప్రయత్నం. డైలాగ్స్ ట్రైలర్లో మీరు చెప్పిన ప్రతి డైలాగ్ కూడా ఎంత బాగుందో. ఇక్కడ కూడా సింహాన్ని వదలలేదు అనిపించింది. జనరల్గా టైటిల్స్లో మీరు సింహ పెడితే ఇక్కడ డైలాగ్లో సింహ. అండ్ మాటలు రత్నం గారు, వారికి మీ సపోర్ట్ ఎంత ఉంది ఈ విషయంలో, డైలాగ్స్ విషయంలో? ఎప్పుడు మేము కలిసే నడుస్తామండి. కథలో ఆయన సపోర్ట్ ఉంటుందండి, డైలాగ్లో మా సపోర్ట్ ఉంటుంది, అట్లా అందరు కలిసే చేస్తామండి అంతా. సో రత్నం గారి ప్రతి విషయంలోనూ ఆయన పార్ట్ ఉంటుందండి నా దగ్గర. ఓకే, సో అందుకని ఒక మంచి క్వాలిటీ ఉన్న డైలాగ్స్ కానీ ఏదైనా సరే వస్తాయండి. అండ్ మీరు ఒక మంచి కంపారిజన్ ఇచ్చారు సార్, సమర్థుడు అని మీరు ఇచ్చే డెఫినేషన్ ఎలాంటిది? మన కళ్ళ ముందే ఉంది కదండి. ఆ రోజు కేటీఆర్ గారును ప్లస్ చరణ్బాబు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ సందర్భంగా అప్పుడు మాట్లాడు, అప్పుడప్పుడు అనిపించే మాట్లాడాడు. సో వేరే విధంగా కాదండి, కళ్ళ ముందు మీరు క్లియర్గా చూస్తున్నారు చిరంజీవి గారి దీన్ని ఆయన ఎలా తీసుకుని వస్తున్నారు స్టెప్ బై స్టెప్. అంటే ఒక్కసారి నేను మెగాస్టార్ గారు అబ్బాయిని కానీ ఎదగల అమ్మని వెళ్ళి పైన కూర్చోలేదండి. స్టెప్ బై స్టెప్ ఆయన ఎలా చేసుకుంటూ వస్తూ ఆయన వేసిన ఫౌండేషన్ జాగ్రత్తగా ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు, ఆయన కూడా పొలిటికల్ ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు, దాని రీచ్ చూస్తే గ్యారంటీ ఆయన ఎంత బాధ్యత మోస్తున్నాడో. ఇప్పుడు నేను సినిమాలో అతనితో పాటు ట్రావెల్ చేసిన వాడిగా నేను చూశానండి. వాళ్ళ నాన్నగారు అంటే ఉన్న ఇదేంటి, దాన్ని ఎలా ఇచ్చేయాలని చెప్పి తను పడే తపన. సార్ 9 కల్లా అయిపోయేలా మనం చూద్దామండి, ఎందుకంటే ఎంతోమంది అభిమానులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు పాపం చలి. ఆ తర్వాత బయటికి వెళ్తే మనం వెళ్ళిపోతాం సార్ వెహికల్స్లో, కానీ బయట అందరూ పాపం వెహికల్స్ కోసమని లేదంటే బస్ కోసమని ఆటో కోసమని వెయిట్ మంచులో వెయిట్ చేస్తారండి, 9 కల్లా కానిచ్చేద్దాం సార్ అని ఇదే లాంగ్వేజ్లో మాట్లాడాడు. సో ఇంకంతకన్నా ఇంకేం కావాలి, ఆయన ఓ బాధ్యతగా ఫీల్ అవుతున్నాడని చెప్పడానికి ఇది చాలా ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఒక పించింగ్ ఇలా అని వదిలేశారు, అబద్ధాన్ని కూడా నిజం చేస్తారు బోయపాటి గారు అని. ఏ అబద్ధాన్ని ఏం నిజం చేశారు, ఏం నిజం అనుకుంటారు? అన్బిలీవబుల్ థింగ్స్ని మనం చిన్నప్పుడు పెరిగి చూసింది, బిగ్ కమర్షియల్ బాట్ బాయిలర్ ఒక మంచి క్యారెక్టర్ని అందరికి ఒక ఆదర్శంగా ఉన్న ఒక క్యారెక్టర్స్ని చూస్తూ పెరిగాం.
ఈ మధ్య అఫ్ కోర్స్ చిన్న చిన్న క్యారెక్టర్ సినిమాలు వస్తున్నాయి, అవి కూడా హిట్ అవుతున్నాయి, మంచిది. బట్ నేను నిజంగా చించుకుని అబ్బా ఇది కదా నేను వెళ్ళాల్సిన సినిమా అనుకుని మా ఫ్యామిలీ అందరం తీసుకెళ్ళాల్సిన సినిమాకి ఉన్న ఫ్యూ డైరెక్టర్స్లో బోయపాటి గారే మిగిలేరు మనకి, అలాంటి కమర్షియల్ ఫిలిమ్స్ తీసే డైరెక్టర్స్లో. సో అలాంటి గ్రేట్ కమర్షియల్స్ తీసేటప్పుడు ఇవాళ మనకి ఇది అన్బిలీవబుల్గా కనిపిస్తుంది, బికాజ్ అందరూ ఇవాళ చాలా సెపరేట్ అయిపోయి మన మన పనులకు వెళ్ళిపోయి యూఎస్లకు వెళ్ళిపోయి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయి ఇలా ఉన్న అన్బిలీవబుల్ ఒక అట్మాస్ఫియర్ని కాదు, ఇది ఇంకా బిలీవబుల్గా ఇలా కూడా ఉండాలి, ఇలా చూపించినా చూస్తాం మనందరం అనేది బిలీవబుల్గా చేసేది ఆయన సబ్జెక్ట్స్. ఇప్పుడు ఆ ఎమోషన్ కానీ, వైఫ్తో ఎమోషన్ కానీ, మదర్తో ఎమోషన్ కానీ, ఒక బావ చెల్లితో ఎమోషన్స్ చాలా పొడి పొడిగా ఉంటాయి. సో ఇవాళ ఒక అన్బిలీవబుల్గా ఉన్నాయి, అంత అంత ప్రేమతో ఉంటామా ఇంట్లో అనేది. సో ఆ బిలీవబిలిటీ తీసుకొచ్చే ఓకే వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ నాకు బోయపాటి గారు స్క్రీన్ మీద. మీరు చెప్పారు కదా ఫ్యామిలీ అనేది, దాని గురించి అన్నాను. యాక్షన్ బ్లాక్స్ వీటి గురించి కన్నల్ కన్నన్ గారు వారి వర్క్ అండ్ వారి స్టాండర్డ్స్ తెలుసు, వీరిని ఎంతవరకు అంటే ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు, ఎంత ఎలివేట్ చేశారు మీ నుంచి వినాలని ఉంది. యాక్షన్ ఉంటుంది, మీరు చూసారండి టూ మినిట్స్ ట్రైలర్ ఇవన్నీ చూసారండి, టీజర్ ఇవన్నీ చూసారు. మెయిన్ థింగ్ మీరు ఏం చూస్తారంటేనండి ట్రావెల్ చూడరు. కరెక్ట్, నేను ట్రైలర్లో కథ మొత్తం చెప్పలేనండి. అవును. సో కొన్ని షార్ట్స్ మాత్రమే చూసి అమ్ము అనుకుంటారు, కానీ ఇవన్నీ ఒక అద్భుతమైన ఎమోషన్కి వెళ్ళి లాక్ అయి కూర్చుంటాయండి. ఫ్యామిలీ ఎమోషన్ నుంచి డెరివ్ అయ్యాయి కాబట్టి, అవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి తప్పకుండా ప్రేక్షకుడు అసలు స్పిన్ డ్రాప్ సైలెంట్తో చూస్తాడండి. ఆ విధంగా ఉంటుంది లాక్ అనేది. చాలా లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఎమోషన్తో మనం లాక్ చేసామో ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తారండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్పెషల్గా చిరుత దగ్గర నుంచి ఇప్పటి వరకు వినయ విధేయరామ వారి యాక్టింగ్ జర్నీ ఎలా ఉంది, వారి యాక్టింగ్ లెవెల్స్లో ఇంప్రూవ్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేసిన యాంగిల్లో? రేపు మీరు సినిమా చూసి మీరే చెప్పారండి, నేను చెప్పడం కాదు. ఇప్పుడు అది డెఫినెట్లీ అండి. మీరు ఇందాక ఒక మాట మీరు స్టార్టింగ్లో ఒక మాట అడిగారు, ఇక్కడ కూడా సింహ కనపడింది మీరు అన్నారు. అంటే ఆయన అక్కడి నుంచి అక్కడికి ఎదిగారు అనుకోండి, అంతే. ఇది నిజం, మీరు చూస్తారు రేపు. రామ్ చరణ్ గారు అంటే సినిమాల్లో రకరకాల ఎమోషన్స్, మీ ఎనర్జీ లెవెల్స్ నిజంగా పీక్స్లో చూస్తూ ఉంటా ఆఫ్ స్క్రీన్. జనరల్గా ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా సాత్వికంగా ఉన్నారండి, అంటే సద్గురువు ప్రవచనాలు మీపై ఇన్ఫ్లుయెన్సా, లేదంటే మిమ్మల్ని మీరు అలా మౌల్డ్ చేసుకుంటున్నారా? లేదు లేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటున్నాను యాక్చువల్గా, చిన్నప్పటి నుంచి అంతే. మీరు చూసే విధానాన్ని బట్టి అండి. ఇంతకుముందు ఇంటర్వ్యూస్ అప్పటికి అంటే రోజు రోజుకి ఇంకా సాత్వికంగా మీరు మాట్లాడేప్పుడు నేను చూసే రామ్ చరణ్ ఏమిటి అసలు ఇప్పుడు? అది సినిమాలో చూసే చాలు కదండి బయట. ఓకే, నేను ఇలాగే ఉంటాను ఇంట్లో కూడా, కొంచెం ఎక్కువ మాట అని క్వైట్గానే ఉంటాను. ఇలా ఉండటం సబ్జెక్ట్ మ్యాటర్ అంతే. అండ్ సంక్రాంతికి నిజంగా బ్లాస్ట్ చేయబోతున్నటువంటి సినిమా, పండగ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి చెప్పండి. ప్రతి ఇంట్లో ఎలా జరుగుతుందో, పొద్దు భోగి నుంచి ఈవినింగ్ లాస్ట్ సప్పర్ వరకు ఎలా ఉంటుందో, అందరు కలిసి ఎలా ఉంటాం, అలాగే మా ఇంట్లో అయితే అలాగే ఉంటుంది. ఒకటి ఫైనల్గా చెప్పమంటే ఒకటే చెప్తానండి, సంక్రాంతి పండగే మా సినిమా అండి. సో ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అనడంలో ఆయన చెప్పిన దాంట్లో అసలు సందేహం లేదు నాకు, అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. డెఫినెట్గా అండి, మీ అందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి. వినయ విధేయ రామ సూపర్ డూపర్ సక్సెస్ అవుతూ విజయాల మీద విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధికా ఆప్టే. వసంత్ కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.